కార్తీక మాసంలో స్నానాలు దానాలు చాలా ముఖ్యమైనవి కదా. అలాంటి దానాల్లో దీపదానం ఒకటి. కార్తీక మాసంలో దీపదానం వలన కోటి గోదానాలు చేసిన ఫలితం అయితే కలుగుతుంది. అందువలన మనం దీపదానం ఎలా చేయాలి, ఏ రోజు చేయాలి, ఏ సమయంలో చేయాలి, అంటే ఉదయం చేస్తే మంచిదా, సాయంకాలం చేస్తే మంచిదా అని తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపదానం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? దీపం అనేది అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో దానం ఇచ్చే దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో చేసే దానాలు అన్నీ ఒక ఎత్తు అయితే దీపదానం మాత్రం ఒక ఎత్తు అని మన శాస్త్రంలో చెప్పారు. దీపదానం అంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి ఒత్తి వేసి ఒత్తికి బంగారు తీగ గుచ్చి వెలిగించి దానం ఇస్తారు. ఇలా చేయడం వలన పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది. ఇలా మనం చేయలేం కాబట్టి పిండి దీపం తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపదానం చేస్తాం. దీపదానం అసలు ఏ సమయంలో చేయాలి అంటే ప్రదోష సమయంలో చేయాలి. ప్రదోష సమయం అంటే సాయంత్రం 5:30 నుంచి 7 వరకు ఉన్న సమయం అన్నమాట. ఈ టైంలో మనము దీపదానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. దీపదానాన్ని కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజున చేస్తే అఖండ ఐశ్వర్యం పుణ్యం కూడా కలుగుతాయి. అయితే దీపదానంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయాలి. స్వయం పాకంలో బియ్యము, పెసరపప్పు, కూరగాయలు, ఉప్పు, ఎండిమిరపకాయలు, చింతపండు, పెరుగు, బెల్లం ఒక్క పూట భోజనానికి అవసరమైన వస్తువులు అన్నమాట. ఇలా ఇచ్చిన స్వయం పాకంను వండుకొని తింటేనే మనకు పుణ్యం వస్తుంది. అందువల్ల స్వయం పాక దానం ఇచ్చినప్పుడు పేద బ్రాహ్మణుడికి ఇస్తే చాలా మంచిది. వారు తప్పనిసరిగా వండుకొని తింటారు. ఈ విధంగా దీపదానం చేయటం వలన సిరి సంపదలో విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయి. ఒకవేళ మీకు ఎవరు దొరకనప్పుడు అనాథలకైనా పంచవచ్చు.